హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 17. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే చాలామంది డెప్త్గా క్వశ్చన్స్ ఇవ్వండి అంటున్నారు. సో డెప్త్గా ఇస్తే ఎవరు కూడా అంటే వీటి మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాబట్టి కొన్ని ఈజీగా ఇస్తున్నా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ మనం చేస్తాం కాబట్టి వాటిలో డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడాలి. ఆ విధంగా నేను ప్రిపేర్ చేసిన ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ప్రిపేర్ చేశాను. సో మీకు ఇంకేమైనా సలహాలు సూచనలు మాకు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. సో మీరు ప్రతి ఒక్కరు మెసేజ్ ద్వారా మాకు సలహాలు సూచనలు మీరు చేయండి. అలాగే మీకు ఇక్కడ వీడియోస్లో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు మెసేజ్ చేయండి, వాటిని కరెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాం. అలాగే వీడియో ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ను వ్యతిరేకించిన ప్రముఖ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఏ, మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ను వ్యతిరేకించిన ప్రముఖ నాయకుడు. అలాగే సెకండ్ క్వశ్చన్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు ఎవరు? హూ వర్ ద ఫౌండర్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ? ఆన్సర్ ఇది 3 and 4. సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు ఎవరంటే ఆచార్య నరేంద్ర దేవ్ అండ్ జయప్రకాష్ నారాయణ్. వీళ్ళిద్దరూ కూడా పార్టీ స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 1934లో ఈ యొక్క కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించారు. ఇదేంటంటే కాంగ్రెస్లోని కొంతమంది సభ్యులు విడిపోయి ఈ యొక్క పార్టీని స్టార్ట్ చేశారు. అలాగే ఎవరంటే ఇంకొకరు నారాయణ్, అదే జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క పార్టీ స్థాపకులు. థర్డ్ క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావడానికి కారణం ఏంటి? ఆన్సర్ డి, సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకపోవడం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలమవడానికి కారణం. అలా ఫోర్త్ క్వశ్చన్, స్వాతంత్ర భారతదేశంలో ప్రథమ విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ బి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియా. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. భారతదేశ గవర్నర్ జనరల్ను భారత వైస్రాయ్గా కూడా ప్రకటించిన చట్టం ఏది? బి, భారత ప్రభుత్వ చట్టం 1858. ఇక్కడ ఏంటంటే లార్డ్ కానింగ్ ఉండేవారు. సీన్ని సిపాయి తిరుగుబాటు 1857 తర్వాత కంపెనీల చట్టం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం అనేది రద్దు అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దు అయింది. సో తర్వాత ఏంటంటే గవర్నర్ జనరల్ నుంచి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్, భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. అంటే ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయిందంటే 1858లో రద్దయిపోయింది భారత ప్రభుత్వ చట్టంలో, అంటే సిపాయి తిరుగుబాటు తర్వాత. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, భారత శిక్షా స్మృతికి పితామహుడు ఎవరు?
భారత శిక్షా స్మృతికి అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కి ఎవరు పితామహుడు అంటే లార్డ్ రిప్పన్. రిప్పన్ అనేవారు భారత శిక్షా స్మృతికి పితామహులు. ఈయన 1834లో ఈ యొక్క బిల్లు అనేది పాస్ చేయడం జరిగింది ఈయన ఈయన అధ్యక్షతలో. సో ఈయన మొదటి లా కమిషన్ తయారు చేశారు. ఈయన కాలంలోనే మొదటి లా కమిషన్ తయారు చేశారు. ఈయన మూల పురుషుడు. ఈ యొక్క శిక్షా స్మృతికి మూల పురుషుడు ఎవరంటే లార్డ్ రిప్పన్. అలాగే ఇది ఎప్పుడు ఐపీసీ అనేది ఎప్పుడు మనకి అమల్లోకి వచ్చింది, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1860లో అమల్లోకి వచ్చింది. 1860 జనవరి 1 అమల్లోకి వచ్చింది. కలకత్తా హైకోర్టు జడ్జి గారు వీటిని అమలు చేశారు 1860 జనవరి 1 అనమాట. ఎందుకంటే సిపాయి తిరుగుబాటు వల్ల దేశం అల్లకొల్లలంగా ఉంది. తర్వాత చాలా ఎన్నో మార్పులు చేసి చివరిగా 1860 జనవరి 1 మనం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని అమల్లో తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే 1861లో క్రిమినల్ కోడ్ని అమల్లో తీసుకొచ్చారు. క్రిమినల్ కోడ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు బ్రిటిష్ ప్రభుత్వపు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి 1930 ఏప్రిల్లో తంజావూరు సముద్రంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు? ఆన్సర్ ఈస్ బి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి తంజావూరు సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. సి రాజగోపాలాచారి. అలాగే 8th క్వశ్చన్, ఇండియన్ లిబరల్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ బి సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇండియన్ లిబరల్ అసోసియేషన్ స్థాపకులు. 9th క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ స్వతంత్ర భావాలను ఏ పత్రిక ద్వారా వ్యక్తం చేశారు? ఆన్సర్ ఇస్ బి సంవాద కౌముది. సంవాద కౌముది అనే పత్రిక ద్వారా ఆయన స్వతంత్ర భావాలను వ్యక్తం చేశారు రాజా రామ్మోహన్ రాయ్ గారు. అలాగే ఆత్మీయ సభకు 1815లో ఆత్మీయ సభకు ఆయన బ్రహ్మ సమాజం అని పేరు పెట్టారు. సో అతని పత్రిక రాజా రామ్మోహన్ రాయ్ గారి పత్రిక సంవాద కౌముది. ఇది ఈ యొక్క పత్రిక ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1819లో స్టార్ట్ చేశారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రముఖ సంఘ సంస్కర్త బెంగాలీలో. ఈయన సాంస్కృతిక పునర్జీవ పితామహుడిగా పేరు పొందారు. సతీ నిర్మూలనకి సతీ సహగమనానికి నిర్మూలించడానికి ఈయన ఎంతో కృషి చేశారు. అలాగే 10th క్వశ్చన్, భారతదేశం బలహీన పడటానికి పేదరికం అంటే పోవర్టీ ఒక ప్రధాన కారణమని భారతీయ మరియు ఆంగ్లేయ ప్రజలను అప్రమత్తం చేసే వ్యక్తి ఎవరు? దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ 11th క్వశ్చన్, 1883లో చేసిన ఇల్బర్ట్ బిల్, చాలా ఇంపార్టెంట్ ఇల్బర్ట్ చట్టం భారతీయులకు ఏ అవకాశాలు కల్పించింది? సో ఇల్బర్ట్ బిల్లు ఎవరు వైస్రాయ్గా ఉండేవారంటే లార్డ్ రిప్పన్ అనేవారు వైస్రాయ్గా ఉన్నారు ఇల్బర్ట్ బిల్ కాలంలో. సో ఆయన ఆధీనంలోనే ఈ యొక్క లా కమిషన్ 1883లో ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ని ఇల్బర్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ముందు అందరూ సమానమే అని ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. సో కోర్ని ఇల్బర్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను తయారు చేశారు లా మెంబర్ అయిన కోర్ని ఇల్బర్ట్. అందుకేసి దీన్ని ఇల్బర్ట్ బిల్ అన్నారు. ఈయన 1883లో అప్పటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్. అలాగే
దీనికి ఆన్సర్ ఏంటంటే డి క్రిమినల్ కేసుల్లో యూరోపియన్లను విచారించడం. అంటే దీనికి ముందు ఇల్బర్ట్ బిల్కి రాకముందు ఏంటంటే యూరోపియన్లను విచారించే వాళ్ళు కాదు, ఇక్కడ ఇల్బర్ట్ బిల్ వచ్చిన తర్వాత యూరోపియన్లను కూడా క్రిమినల్ కేసుల్లో విచారించడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు యూరోపియన్లు విచారించడం. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఈ కింది వారు ఏ వైస్రాయ్ ఇల్బర్ట్ బిల్కి సంబంధించిన వారు? ఇల్బర్ట్ బిల్కి సంబంధించిన వైస్రాయ్ ఎవరంటే ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి సి లార్డ్ రిప్పన్, లార్డ్ రిప్పన్, లార్డ్ రిప్పన్. సో 1883లో ఈ యొక్క బిల్ అనేది చేయడం జరిగింది, ఇల్బర్ట్ బిల్. అదే 13th క్వశ్చన్, బ్రహ్మ సమాజాంతాలను ప్రబోధించే తత్వబోధిని పత్రికను ఎవరు స్థాపించారు? తత్వబోధిని పత్రికను ఎవరు స్థాపించారంటే ఆన్సర్ ఇస్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యొక్క తత్వబోధిని అనే పత్రికను స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే కలకత్తాలో స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 16th ఆగస్ట్ 1843లో స్టార్ట్ చేశారు. 1843, సో ఇది కలకత్తా నుండి స్టార్ట్ చేశారు ఈ యొక్క తత్వబోధిన పత్రిక. చివరిగా 14th క్వశ్చన్, దీనబంధు మిశ్ర ఇక్కడ క్వశ్చన్, దీనబంధు మిశ్ర వ్రాసిన నీల దర్పణ్ అనే నాటకం ఎవరి అణచివేతను గురించి వర్ణిస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీనబంధు మిశ్ర వ్రాసిన నీల్ దర్పణ్ నాటకం ఎవరిని అణచివేతను గురించి వర్ణిస్తుంది? ఇండుగో రైతులు. ఆన్సర్ ఇస్ బి ఇండుగో రైతుల అణచివేతను గురించి నీల్ దర్పణ్ అనే నాటకాన్ని దీనబంధు మిశ్ర వ్రాశారు. అలాగే 15th క్వశ్చన్, ప్లేగు కమిటీకి నాయకత్వం వహించిన సర్ వాల్టర్ చార్లెస్ రాండ్ను హత్య చేసిన వారు ఎవరు? సర్ వాల్టర్ చార్లెస్ రాండ్ను హత్య చేసిన వారు ఎవరు? చంపేకర్ సోదరులు. చంపేకర్ సోదరులు అనేవాళ్ళు ఈ యొక్క ప్లేగు కమిటీకి నాయకత్వం వహించిన సర్ వాల్టర్ చార్లెస్ రాండ్ను హతమార్చారు. చంపేకర్ సోదరులు అంటే ఎవరంటే ముగ్గురున్నారు వాళ్ళు, దామోదర్ చంపేకర్, బాలకృష్ణ చంపేకర్, వాసుదేవ చంపేకర్. వీళ్ళు 22nd జూన్ 1897 రాండ్ అండ్ ఎస్కట్ లెఫ్టినెంట్ అయ్యర్స్ని కూడా వీళ్ళు కాల్చి చంపారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ ప్రపోజల్ను దివాలా తీసిన బ్యాంకుపై వ్రాసిన పోస్ట్ డేటెడ్ చెక్ అని వర్ణించింది ఎవరు? అంటే క్రిప్స్ ప్రపోజల్, ప్రపోజల్ అంటే క్రిప్స్ యొక్క ప్రతిపాదనలను దివాలా తీసిన బ్యాంకుపై వ్రాసిన పోస్ట్ డేటెడ్ చెక్ అని వర్ణించింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు వర్ణించారు క్రిప్స్ ప్రతిపాదనను. అలాగే 17th క్వశ్చన్, కింద తెలిపిన ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ మొట్టమొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించారు? చంపరాన్. సో ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఈయన 1917 ఏప్రిల్లో ఈ యొక్క సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఎవరికంటే నీలిమందు రైతులను బ్రిటిష్ వారి దోపిడీ నుంచి కాపాడడం కోసం, సో అలాగే నీలిమందు రైతులు ఏ విధంగా బ్రిటిష్ వారు దోచుకునేవారంటే 3/20 పాటు ప్రతి రైతు కూడా తన ల్యాండ్లో ఈ యొక్క నీలిమందులను పెంచాలి అనేసి ఒప్పందం. అలాగే వాళ్ళకే బ్రిటిషర్స్కే ఆ నీలిమందును అమ్మాలని కూడా ఒప్పందంలో భాగంగా, అందుకేసే గాంధీ గారు ఈ యొక్క చంపరాన్ సత్యాగ్రహాన్ని నీలిమందు రైతులకి సపోర్టివ్గా వాదించాలనుకున్నారు కానీ బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. ఆయన అందుకేసే చంపరాజ్ సత్యాగ్రహాన్ని 1 ఇయర్ పాటు కొనసాగించారు మహాత్మా గాంధీ గారు. సో ఇక్కడి నుంచే దేశంలో తొలి ఉద్యమము గాంధీ గారి స్ఫూర్తి
ఈ చంపరాన్న ఉద్యమంతోనే స్టార్ట్ అయింది. అలాగే 18th క్వశ్చన్, లండన్లో 1905లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఇండియా హౌస్ అనే సంస్థను స్థాపించింది ఎవరు? శ్యామ్జీ కృష్ణవర్మ. శ్యామ్జీ కృష్ణవర్మ ఈయనతో పాటు లాలా లజపతి రాయ్, బికాజీ కామా, ఎస్ఆర్ రాణ వీళ్ళ ముగ్గురు కూడా ఈయనతో పాటు ఈ యొక్క లండన్లో 1905లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని అనే ఇండియా హౌస్ అనే సంస్థను స్థాపించారు. అలా క్రింది వారిలో గాంధీజీని మహాత్మా అని బిరుదునిచ్చిన వ్యక్తి ఎవరు? గాంధీజీకి మహాత్మా అనే బిరుదునిచ్చిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ గారికి మహాత్మా అని బిరుదునిచ్చారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అమృత్సర్, ఎక్కువగా అమృత్సర్ మీద కంపల్సరీ ప్రతిసారి కూడా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది ఈ క్వశ్చన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ యొక్క అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ సంఘటన ఏ సంవత్సరంలో చోటు చేసుకుంది? 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన, ఇక్కడంటే సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా అమృత్సర్ అనేది పంజాబ్లో ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే 13th ఏప్రిల్ 1919లో జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా సేంద్రీయంగా ఒక గ్రౌండ్లో సమావేశం నిర్వహించుకుంటే ఒక జనరల్, బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వాళ్ళందరినీ కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంట్లో ఒక 1500 మంది అక్కడికక్కడ చనిపోయారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 13th ఏప్రిల్ 1919. ఎక్కువగా డేట్ కూడా అడుగుతుంటాడు, డేటు అండ్ మంత్ కూడా అడుగుతుంటాడు, చాలా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ ప్రతి ఇది ఇప్పటివరకు మనం ఇది 17 వీడియోస్ మీకు అందించడం జరిగింది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి, అలా మెసేజ్ రూపంలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోలు తయారు చేయడానికి కావాల్సిన మీరు సలహాలు సూచనలు మాకు ఇవ్వండి. అలాగే ఏమైనా కూడా తప్పులు 1, 2 ఉండొచ్చు, ఒక్కోసారి తప్పులు రావచ్చు, వాటిని మీరు మాకు తెలియజేయండి. వాటిని తెలియజేస్తే ఒక ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ తప్పులు కరెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో మీకు వాటి యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మాకు ఇంకా మంచి వీడియోలు తయారు చేయడానికి అవకాశం ఏర్పాటు చేయండి. సో థ్యాంక్ యూ.